హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణీయం ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియజేయండి. ఈరోజు నేను సర్ఫ్ ఎక్సెల్ బాక్స్ని ఉపయోగించి ఫోన్ హోల్డర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మనం ఏదైనా టేబుల్ మీద పెట్టుకుంటాం, అలా కాకుండా ఇలా హోల్డర్ కింద తయారు చేసుకుంటే దీంట్లో పెట్టుకోవడానికి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇది డెకరేటివ్ ఐటెం కింద కూడా మనకి చాలా అందంగా ఉంటుందండి. వీటికి కావాల్సినవి ఏంటో చెప్తాను. ఒక గ్లూ కావాలి, అదేవిధంగా సిజర్స్, పెన్సిల్, హాట్ గ్లూ గన్, ప్లాస్టర్, ఏ ఫోర్ షీట్స్, కలర్ పేపర్సు, నెక్స్ట్ టేప్, కార్డ్బోర్డ్ బాక్స్ ఏదైనా పనిచేస్తుందండి. స్టార్టింగ్ ఈ క్యాప్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్కి ఒకవైపు ఈ విధంగా కరువు గీసుకోవాలి. ఎందువల్లంటే ఛార్జర్ పెట్టుకోవడానికి వీలుగా ఇలా కరువు గీసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ కూడా ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. మిగతా మూడు ప్రక్కల మనం స్ట్రైట్గానే గీసుకోవాలి. ఎలా గీసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లోపల మనం ప్లాస్టర్ పెట్టి అతికించాలి. ఎందువల్లంటే ఫోన్ పెట్టుకున్నప్పుడు పడిపోకుండా ఉండడానికి ఇలా ప్లాస్టర్తో అతికించాలి. ఇలా అతికించిన తర్వాత ఇప్పుడు చిన్న కార్డ్బోర్డ్ పీస్ తీసుకుని దాన్ని గ్లూ పెట్టి లోపల వైపున అతకాలి. ఇప్పుడు కలర్ పేపరు లోపల వైపు అతికించడానికి వీలుగా నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి, అంటే మనం లోపల వైపు అతికించడానికి వీలుగా మనకి ఎంత సైజ్ కావాలో నేను అంత సైజ్ మాత్రమే తీసుకుని ఆ కలర్ పేపర్కి గ్లూ పెట్టి అతికిస్తున్నానండి. అదేవిధంగా బాక్స్కి కూడా గ్లూ పెట్టి ఇప్పుడు కలర్ పేపర్ని ఈ విధంగా అతికించాలి. వెనక వైపు కరువు వచ్చింది కదండి, దాన్ని ఈ విధంగా అతికించాలి. చూడండి, విధంగా వస్తుంది. ఇప్పుడు నేను సైడ్స్ పింక్ కలర్ అతికిస్తున్నాను. వేరే కలర్ సేమ్ అదే కలర్ అతికించుకున్నా పర్వాలేదండి, లేకపోతే వేరే కలర్ అతికించుకున్నా పర్లేదు. నేనైతే పింక్ కలర్ అతికిస్తున్నాను. అదేవిధంగా రెండవ సైడ్ కూడా నేను పింక్ కలరే అతికిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నేను బ్లూ కలర్ పేపర్ని అతికిస్తున్నాను.
ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఛార్జర్ మనకి ఏ సైజు ఉందో ఆ సైజు మనం పెన్సిల్తో తీసుకోవాలి. ఇప్పుడు బ్లేడ్ని యూస్ చేస్తే ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా హోల్ వస్తుంది. మనం ఛార్జర్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను లీఫ్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఏ ఫోర్ షీట్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని క్రాస్కి ఈ విధంగా మడత పెట్టానండి. మడత పెట్టి నేను ఎలా అయితే క్రాస్గా మడత పెట్టానో అలా కట్ చేసేస్తున్నాను మధ్యలోకి. ఇప్పుడు ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి లీఫ్ చిన్న సైజు కావాలి అనుకుంటే కొంచెం పేపర్ సైజ్ తగ్గించుకుంటే చిన్న లీఫ్ వస్తుందండి. నేనైతే కొంచెం పెద్దది తయారు చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలోకి విధంగా ఫోల్డ్ చేసి నెక్స్ట్ గ్లూ పెట్టి మధ్యలో ఈ విధంగా అతికించాలి. చూడండి లీఫ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు హాట్ గ్లూ గన్ యూస్ చేస్తూ ఫోన్ హోల్డర్ని డెకరేటివ్ ఐటెం కింద ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ముందుగా పేపర్ ఫ్లవర్స్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. పేపర్ ఫ్లవర్స్ని గ్లూ పెట్టి విధంగా అతికించాలి. ఈ పేపర్ ఫ్లవర్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నా వీడియోస్లో నేను అప్లోడ్ చేశానండి. 4 టైప్స్ ఆఫ్ పేపర్ ఫ్లవర్స్ మేకింగ్ అనే వీడియోని నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడాలనుకునే వారు చూడొచ్చు. ఈ ఫ్లవర్స్ని మనం ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. వీటిని గమ్తో కూడా అతికించుకోవచ్చండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆరడానికి. అలా కాకుండా హాట్ గ్లూగన్ యూస్ చేస్తే మనకి చాలా ఫాస్ట్గా వెంటనే ఆరిపోతుంది. నెక్స్ట్ గట్టిగా కూడా ఉంటాయి, ఊడిపోవండి. ఈ విధంగా 4-5 రకాల ఫ్లవర్స్ని చేసుకుని మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. నాకు స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరీ కాకుండా ఈ క్రాఫ్ట్స్ అంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఈ క్రాఫ్ట్స్ నేను మా ఇంట్లో ఒక 4-5 హ్యాంగింగ్స్ తయారు చేసి పెట్టుకున్నాను. నేను ఆ పిక్స్ నేను లాస్ట్లో పెట్టాను చూడండి. చూడండి ఈ విధంగా డెకరేట్ చేశాను నేను. ఇలా మనకి ప్లగ్ పిన్ ఎక్కడుంటే అక్కడ ఛార్జర్ని పెట్టుకుని మనం ఫోన్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది.
నెక్స్ట్ మనం ఫోను ఒకే దాంట్లో ఉంటుంది ఎప్పుడు, అక్కడ ఇక్కడ పెట్టుకుని మర్చిపోతూ ఉంటాం కదా, అలా కాకుండా దీంట్లోనే పెట్టుకుంటే మనకి గుర్తుగా కూడా ఉంటుంది. ఇది ఇంతకు ముందు చేసిన ఫోన్ హోల్డర్ అండి. ఇది 1 కేజీ సర్ఫ్ బాక్స్ అండి. ఇది ఇప్పుడు చేసింది 2 కేజీ సర్ఫ్ బాక్స్. ఇవి చూడడానికి బాగుంటాయి, నెక్స్ట్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. నేను చేసిన కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ మీకు చూపించబోతున్నానండి. నేను హ్యాంగింగ్స్ యాడ్ చేశాను, అంటే ఆర్చ్ టైప్లో పెట్టుకోవడానికి హ్యాంగింగ్స్. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఈ విధంగా తయారు చేశాను. ఇది ఊలుతో తయారు చేసింది, ఇది ధర్మకోల్తో తయారు చేశానండి. ఇవి ఊలుతోనే తయారు చేశాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియజేయండి.